హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు ఇవాళ ఒక వెరైటీ కర్రీ చేసుకుందామండి దానికి ఖాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు పెట్టేసుకుందాం తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాన్ని కూడా దొరగా వేయించుకుందాం ఇప్పుడు పెద్ద సైజ్ టమాటాలు రెండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో నుంచి వాటర్ రావాలి అంటే ముందు సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మూత పెడితే ఒక రెండు నిమిషాలకి వాటర్ వచ్చి చక్కగా మగ్గిపోతుంది టమాటా కూడా ఆ స్టేజ్లో మనం ఇక్కడ స్వీట్ కార్న్ మనకి మాములుగా స్వీట్ కార్న్ దొరుకుతుంది కదండి ఇప్పుడు బాగా దొరుకుతాయి ఈ సీజన్లో ఆ స్వీట్ కార్న్ కూడా దీంట్లో కలిపేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు చిన్న గ్లాస్ అనుకోవచ్చు అంత వాటర్ పోసాము అంటే స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది దాంట్లో ఒక పది నిమిషాలు మూత పెడితే చక్కగా ఉడికిపోతుంది ఈలోపు మనం చిక్కుడుకాయలని నాటు చిక్కుడుకాయలు అండి బాగున్నాయి దొరుకుతున్నాయి కదా అప్పుడు మార్కెట్లో అవి ఉడకబెట్టుకొని వాటిని కూడా దీంట్లోకి మిక్స్ చేసుకొని రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మొత్తం మగ్గిన తర్వాత ఒక చిన్న కొబ్బరిని తురుముకొని ఇట్లా వేసుకుంటున్నాను ఇది ఎండు కొబ్బరి అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి మసాలా ఏం వేసుకోవండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది మాత్రమే వేసుకుంటాము చాలా బాగుంటుంది కార్న్తో టమాటా వేసుకొని చిక్కుడుకాయ కర్రీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది రోటీకి రైస్కి దీంట్లోకైనా సెట్ అవుతుంది నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ రంగానే ఈజీగా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్